కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సీట్ను పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు. టీడీపీ నుంచి 5 ఏళ్లు రూరల్ ఎమ్మెల్యేగా పనిచేసిన తాము ఓటర్ల వద్దకు వెళ్లి గాజు గ్లాస్కు ఓటేయమని అడిగితే ముందు నివ్వెరపోయారని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తెలిపారు. 10 రోజుల పాటు ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారని, అయితే ఆ తర్వాత అర్థం చేసుకుని కన్విన్స్ అయ్యారని చెప్పారు. తమ శ్రమకు ఫలితం దక్కిందని, ఖచ్చితంగా కాకినాడ రూరల్లో కూటమి గెలుస్తుందని మీడియా సమావేశంలో పిల్లి అనంతలక్ష్మి సత్యబాబులు జోషం చెప్పారు. ప్రజలందరి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలనేసి మేము 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి మేము చేసాం కాబట్టి మాకు సీటు ఇవ్వకపోయిన పొత్తులో పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారికి ఇచ్చారనేసి మేము ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రతి మహిళ, ప్రతి సోదరుడు కూడా, ఎందుకంటే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం మాకు కూడా ఉండి నేను పాదయాత్ర చేసేటప్పుడు కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కానీ ఆయన ఓ పక్క నేను ఓ పక్క తిరగటం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న నాయకులు, తెలుగుదేశం చెట్టు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి గడప దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అనేసి తాపత్రయం మీద మేము కష్టపడి తిరిగాం. తిరిగినందుకు ప్రజలందరూ కూడా ఒకే మాట అన్నారు, ఎందుకంటే మీరు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి వేస్తామమ్మా, మీరు చేసిన అభివృద్ధి వేళ మాకు మీకు ఓటు వేయడానికి మేము ముందుకు వస్తున్నాము, దాన్ని బట్టి మీరు ఏ దేనికి ఇవ్వమంటే దానికి వేస్తామని చెప్పడం జరిగింది. అమ్మ మీరు దేనికి వేసినా అక్కడ సైకిల్ ఉండదమ్మా, బ్యాలెట్ పేపర్ మీద గ్లాసే ఉంటుంది, సైకిలే గ్లాస్ అనుకుని గ్లాసే సైకిల్ అనుకుని అనంతలక్ష్మి గారికే ఓటేస్తున్నామని మీరు మనసులు అనుకుని గ్లాస్కి వేయాలనేసి ప్రతి మహిళకి, ప్రతి సోదరుడికి 2 ఓట్లు కూడా 2 గ్లాసుల మీద వేయాలమ్మా అని మేము చెప్పడం జరిగింది. 10 రోజులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు అందరూ, సైకిల్ లేకుండా మేము గ్లాస్కి వేయటమ్మా, సైకిల్ లేకుండా అది పొత్తులో ఉంది కాబట్టి అమ్మా, మా నాయకుడు ఎవరికి వేసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలి మనకి. మనకి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే 2014 నుంచి 2019 వరకు ఎంత అభివృద్ధి చెందిందో అంతకంటే రెట్టింపు అవుతాయనేసి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అందులో భాగంగా వేల నానాజీ గారు జనసేన టికెట్ తెచ్చుకుని ఆయన నెగ్గించుకోవాలని, మా భార్యాభర్తలు ఇద్దరం కూడా ప్రతి ఓటుకి కూడా ప్రతి గుమ్మం కాడికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అన్నట్టు నా ఎలక్షన్కి అయితే 2014-19 వరకు మేము చేసాం, 9,200 ఓడిపోయాం. ఈయన కానీ బయటకు వస్తే నేను మెజార్టీతో నెగ్గుతున్నాను, ఎందుకంటే చాలామంది అడిగారు అమ్మా నువ్వు ఒక్కదాన్ని తిరుగుతున్నావు, సత్యబాబు గారు ఏరమ్మా, సార్ ఇంటి దగ్గర అన్నీ చూసుకోవాలి కదండి, ఆయన ఒకరు నేను ఒకరు వెళ్తున్నావు అండి, ఏదో టైం ఆయన చూసుకుంటారు కదండి, అలా కదమ్మా మీరిద్దరు వచ్చి ఓటేడితే అదో పద్ధతిగా ఉంటుంది అన్నారు. అది జరిగింది. కానీ ఇప్పుడు మాకు ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారన్న నమ్మకం మీద ఉంది మాకు, ప్రజలందరూ కూడా ఓటు వేసారని నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ అమలు అవ్వాలి, గ్యాస్ సిలిండర్ 3 సంవత్సరాలు కానీ, ఆడపిల్ల డబ్బులు కానీ, అలాగే పెన్షన్ 50 సంవత్సరాలు కానీ అందరికీ కూడా. అది ముఖ్యంగా జగన్ గారు మన పాస్పోర్ట్ మన దస్తావేజుల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఆయన అలా చేస్తున్నారు, అది మళ్ళీ జగన్ గారు వస్తే ఎవరికి భూములు ఉండవు అన్న దాని మీద అందరూ కూడా ఈవేళ విరక్తి చెంది జగన్ గారు రాకూడదు, మా భూములు మాకు ఉండాలంటే జగన్ గారు రాకూడదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతే మాకు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అన్న దాని మీద బాగా ప్రజలకు ఎక్కింది. అందుకే ఈవేళ మేము మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారు, అవిన తర్వాత మా కేడర్ కానీ మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలియజేసారో, ఎవరైతే కష్టపడి అన్నీ చేశారో అందరికి కూడా న్యాయం జరుగుతుంది. మనం వెళ్ళి అందరం కూడా మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ అందరూ కూడా కష్టపడినందుకు వారికి ప్రతిఫలం ఉంటుంది. నానాజీ గారు నెగ్గుదారన్న దాని మీద మేము ధీమాగా ఉన్నాం, ఎందుకంటే అభివృద్ధి అనేది చూశారు కాబట్టి. ఈవేళ అనంతలక్ష్మి గారు ఎగితే నెగ్గుతామని అనుకున్న వాళ్ళకి ఇవాళ 19 నానాజీ లాంటి అభ్యర్థి ఏక మీకై కూర్చునే విధంగా ఇవాళ మా కార్యకర్తలు తయారు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ మారిపోయారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా గెలిపే జయంగా మీ అందరం కూడా పనిచేయటం, అందులో భాగంగా కార్యకర్తలందరూ ఎవరి మటుకు వారు మీరు చూసే ఉంటారు. పోలింగ్ బూత్ కాడ పొద్దున్న 6 గంటల నుంచి సాయంకాలం 11 గంటల వరకు గొరుపూడి గురజన పిల్ల గ్రామాల్లో కూడా పోలింగ్ ఉంటే అక్కడ ఉండి వచ్చాం మేము కూడా. అంటే ఒక కమిట్మెంట్, ఎలక్షన్ మాది కాకపోయినా, ఎలక్షన్ కూటమి అభ్యర్థికి ఇచ్చినా, కూటమి అభ్యర్థికి సంబంధం లేకపోయినా, కూటమి అభ్యర్థి ఏవో రకరకాల మీటింగులు రకరకాల కాన్వాసింగ్లకి పలు ప్రాంతాలకు వెళ్ళినా మా కార్యకర్తలు మేము రాత్రింబగళ్ళు ప్రతి గుమ్మంలోకి వెళ్ళి కార్యక్రమం చేసాం.
మొట్టమొదటిసారిగా నేను మీకు అందరికీ కూడా తెలుసు, మీరు కూడా చాలామంది ప్రశ్నలు వేశారు నన్ను. ఆ ప్రశ్నలకు మీకు పత్రికామూఠంగా నేను సమాధానం చెప్తా ఉన్నా. నా భార్య అనంతలక్ష్మి ఎమ్మెల్యే టికెట్కు పోటీ చేసినప్పుడు కూడా నేను రెండు చేతులతో దండం పెట్టి ఓటర్లను అవన్నీ కూడా ఓటేయండమ్మా అన్నప్పుడు కూడా అడగల. రెండోది, ఎంత అభివృద్ధి చేసినా కొన్ని గ్రామాలలో ఓడిపోయినప్పుడు కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసినా ఆ గ్రామంలో తరుడు ప్లేస్లు వచ్చిన ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంత చేసినా మీరు ఎందుకు ఓటేయలేదు అని అడగలేదు ఎప్పుడు కూడా. ఆ 2019 ఓడిపోయిన పోలింగ్ శాతాన్ని చూసుకుని ఎక్కడెక్కడ దెబ్బతిన్నాం, ఎక్కడెక్కడ ఎందుకు దెబ్బతిన్నాం, ఆ ఓటింగ్ సార్లను బట్టి ఆ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచి మేము అభివృద్ధి చేసినా మీరు ఓటేయలేదు, మేము బాధపడలేదు, కానీ అతను నెగ్గించుకు తీసుకురావాలని నా నాయకుడు నా బుద్ధం మీద చేయేసి నువ్వు వెళ్ళు గో హెడ్ వీళ్ళు నెగ్గించుకు తీసుకురా అని ఒక బుద్ధం మీద చేసి మా నాయకుడు చెక్కిన స్పిరిట్ నాకు అత్యంత ఉత్సాహంతో వెళ్ళి ప్రతి వారిని కన్విన్చేసి మొట్టమొదటిసారిగా నేను రెండు చేతులతో దండం పెట్టి ప్రతి వారిని ఓటడికి అతను గెలుపుకి కృషి చేశారు. దానికి కారణం నా స్వరాభావంకి నేను పని చేయటం కన్నా ఎదరవాడికి నాకు అప్పచెప్పిన పని, మా నాయకుడు అప్పచెప్పిన పని అతి ప్రాముఖ్యతనిచ్చి వెళ్ళటం జరిగింది. ఏది ఏమైనా మేము సక్సెస్ అయ్యాం. కారణం రాత్రింబగళ్ళు మా కార్యకర్తలు కష్టపడటం,